హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయు మీడియా. అండ్ మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే, నా పేరు వర్షిణి అండి. ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? చేసుకున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఏ కొత్త వీడియో అప్లోడ్ చేసినా కూడాను మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. అండ్ ఈరోజు వీడియోలోకి వెళ్తే, ఈరోజు నేను ఒక హెయిర్ ఆయిల్ అండ్ షాంపూ గురించి నేను ఈరోజు వీడియోలో రివ్యూ చేయబోతున్నానండి. హెయిర్ ఆయిల్ అండ్ షాంపూ గురించి ఈరోజు ఈ వీడియోలో నేను రివ్యూ చేస్తున్నానండి. ఇది ఆల్రెడీ నేను ఒక వన్ అండ్ హాఫ్ మంత్ యూస్ చేశాకే ఈ రివ్యూ అనేది చేస్తున్నాను. అండ్ ఆ హెయిర్ ఆయిల్ వచ్చేసి సెన్ బొటానిక్, ఇది మొరక్కన్ ఆర్గన్ హెయిర్ ఆయిల్ అండి. ఇది యాక్చువల్గా నేను ఫస్ట్ ఇది తీసుకున్నప్పుడు నేను అమెజాన్లో కానివ్వండి, పర్పుల్లో అంటే జస్ట్ చెక్ చేశాను. రివ్యూస్ చూసి మొత్తం కూడాను దీనికైతే రేటింగ్ కూడా చాలా బాగా ఇచ్చారండి. సరే ఒకసారి ట్రై చేద్దాం. నాది బాగా హెయిర్ ఫాల్ ఉండే, చాలా హెయిర్ ఫాల్ అవుతుండే అనమాట. చాలా హెయిర్ ఆయిల్స్ కూడా ట్రై చేశాను, హెర్బల్ ఇవన్నీ కూడాను. సరే అని చెప్పి ఒకసారి చెక్ చేద్దాము, ఇంకేదన్నా బెస్ట్ ఉంటుందో ఏమో అని చెప్పేసి ఒకసారి అమెజాన్ అండ్ పర్పుల్లో కూడాను నేను జస్ట్ చెక్ చేయడం జరిగింది. దీనికైతే ఈ హెయిర్ ఆయిల్కి అయితే మంచి రివ్యూస్ ఉన్నాయండి. సరే ఒకసారి ట్రై చేద్దాము, చూద్దాము ఎలా ఉంటుంది. వాడి చూసాక ఓకే అనిపిస్తే కంటిన్యూ చేసేసేద్దాము అని చెప్పేసి నేను దీన్ని పర్చేస్ చేశాను. ఇది వచ్చేసి నేను పర్పుల్లో తీసుకున్నానండి ఈ హెయిర్ ఆయిల్. ఇందులో మనకైతే మొత్తం మనకు ఆర్గన్ ఆయిల్, గోల్డెన్ వర్జిన్ జోజోబా ఆయిల్, కోకోనట్ ఆయిల్, స్వీట్ ఆల్మండ్, క్యాస్టర్ ఆయిల్, ఆలివ్ ఆయిల్, గ్రేప్ సీడ్, అవకాడో, రోజ్మెరీ ఆయిల్, ట్రీ, విటమిన్ ఈ, ఎక్స్ట్రా ఆఫ్ ఆమ్లా, బ్రింగ్రాజ్, షికాకాయ, బ్రహ్మి అండ్ అశ్వగంధ, ఇన్ని టైప్స్ ఆఫ్ ఆయిల్స్ మనకి ఇందులో కలిసాయండి. ఇంకా మనము అంటే మనం బేసిక్గా ఇంట్లో తయారు చేసుకున్నా కూడాను కొంచెం ఇది ఆముదము ఇవన్నీ కూడాను మనం మిక్స్ చేసుకొని యూస్ చేస్తూ ఉంటాం కదా, దీనికి అవసరం లేదు. మనకి ఇందులోనే అన్నీ కూడాను మిక్స్ అయిపోయి ఉన్నాయన్నమాట. ఇది కంప్లీట్ హెయిర్ గ్రోత్ ఆయిల్ అండి. సీరియస్లీ చెప్తున్నాను, నేను ఇది యూస్ చేశాక నాకు హెయిర్ ఫాల్ తగ్గింది నెంబర్ 1, అండ్ బేబీ హెయిర్ కూడా చాలా గ్రోత్ వచ్చిందండి. చాలా వరకు అంటే నేను మా పాపకు కూడా ఇదే యూస్ చేస్తున్నాను. తనకు కూడా అంటే తను 6 years ఇప్పుడు, తనకు కూడా హెయిర్ ఫాల్ స్టార్ట్ అయింది. ఆ టైంలో వింటర్ టైంలో బేసిక్గా హెయిర్ ఫాల్ ఉంటుంది కదా, బట్ నాకు హెవీ అంటే ఎక్కువగా అనిపించేసింది హెయిర్ ఫాల్ వచ్చేసి. సరే అని చెప్పేసి నేను ఇది ట్రై చేశాను. బట్ సీరియస్లీ అండి, చాలా బాగుంది హెయిర్ ఆయిల్ వచ్చేసి. మీరు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే చూడండి హెయిర్ ఆయిల్ ఇది. అండ్ షాంపూ కూడాను నేను సేమ్ బ్రాండ్ నుంచి తెప్పించానండి, సెన్ బొటానికా. ఇది ఎంటీ బాటిల్, నాది అయిపోయింది షాంపూ. షాంపూ వచ్చేసి అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది, నేను తెప్పించి ఇది మొత్తం ఎంటీ అయ్యాకే ఈ రివ్యూ చేస్తున్నాను. నాకైతే సీరియస్లీ అండి ఇది మంచి హెయిర్ ఫాల్ మాత్రం తగ్గించేసింది. నాది ఫ్రిజీ హెయిర్ బేసిక్గా, అండ్ ఇది అంటే మరీ సిల్కీగా చేస్తుందని చెప్పట్లేను, బట్ మంచి షైన్ ఇస్తుంది హెయిర్కి. ఇది ఇందులో కూడాను అండి మనకు ఇది ఆర్గన్ ఆయిల్, ఆల్మండ్, సిల్క్ ప్రోటీన్, ఇందులో కూడాను మనకు కొన్ని ఆయిల్స్ మిక్స్ అయిపోయాయండి, రోజ్మెరీ ఇలా. ఇందులో కూడా నేను ఆర్గన్ తెప్పించాను అనమాట. ఇందులో చాలా వెరైటీస్ ఉన్నాయి. నేను మాత్రం ఇది తెప్పించుకున్నాను. ఇది ప్యాక్ తెప్పించుకున్నాను నేను మొత్తం కూడాను. కండిషనర్ అండ్ ఇది సెట్ తెప్పించాను అనమాట. ఇవి 3 కూడాను నేను పర్పుల్లో ఆర్డర్ పెట్టుకున్నానండి. ఇవి నేను పర్పుల్ నుంచి తెప్పించుకున్నాను. ఇది పారాబన్ అండ్ సల్ఫేట్ ఫ్రీ అండి. సీరియస్లీ బట్ మీరెవరన్నా ట్రై చేయాలనుకుంటే తప్పకుండా ఈ హెయిర్ ఆయిల్ అండ్ షాంపూ ట్రై చేసి చూడండి. అండ్ ఇంకోటి నాకు అనిపించింది ఏంటి అంటే, నేను ఇప్పుడు ఈ షాంపూ అయిపోయాక వేరేది యూస్ చేస్తున్నాను, మళ్ళీ నాకు హెయిర్ ఫాల్ అనిపిస్తుంది. అంటే హెయిర్ ఆయిల్ ఇది యూస్ చేస్తున్నా కూడా లైట్గా ఎందుకో, ఇది వాడినన్ని రోజులు నాకైతే ఏం అనిపించలేదు, బట్ మళ్ళీ వేరే షాంపూ యూస్ చేస్తే అలా అనిపిస్తుంది. అంటే ఒకటేసారి చేంజ్ చేసే వరకు ఏమో కానీ, బట్ ఎవరన్నా కొనుక్కోవాలనుకుంటే మాత్రం ట్రై చేసి చూడండి. ఒకసారి ట్రై చేయండి, దాని తర్వాతే మీరు యూస్ చేయండి. అండ్ ఇది నాకైతే నా పర్సనల్ వైజ్ అయితే నేను చెప్తున్నాను, చాలా మంచిగా అనిపించింది. హెయిర్ ఫాల్కి అయితే హెయిర్ గ్రోత్ కానివ్వండి మంచిగా ఉంది. నాకైతే చాలా బేబీ హెయిర్ అయితే గ్రోత్ వచ్చేసిందండి, చాలా సన్నగా అయిపోయింది హెయిర్ ఫాల్ వచ్చేసి. బట్ ఇప్పుడైతే నాకు మంచిగా అనిపిస్తుంది. సో నేనైతే సజెస్ట్ చేస్తాను ఈ హెయిర్ ఆయిల్, అంటే మీ ఇష్టం అది. నాకైతే మంచిగా అనిపించింది, ది బెస్ట్ అనిపించింది. దాని గురించి నేను ఈరోజు రివ్యూ చేద్దాము, మీతో షేర్ చేసుకుందాము అని ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.